సెవెంత్ వన్ చూద్దాం సార్ ఏమని ఇచ్చాడంటే 42² / 6.3 26 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు సార్. 42² కెన్ బి రిటన్ యాజ్ 42 × 42 అండి, డివైడెడ్ బై 6.3 కదా, 6.3 కెన్ బి రిటన్ యాజ్ 63/10 కదా. సో ఈ 10 కాస్త న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏమని రాసుకోవచ్చు అండి, 63 × 10 అని రాసుకోవచ్చు కదా, × 26 క్వశ్చన్ మార్క్. 6.3 / 6.3ని ఈ రకంగా రాసుకున్నాం సార్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్కి వద్దామండి, క్యాన్సిలేషన్కి వద్దాం సార్. సో 7 9 63, 7 6 42. నెక్స్ట్ స్టెప్ దేంతో క్యాన్సిల్ చేద్దామండి, 3 చేత, 3 2 6, 3 3 అగైన్ 3 చేత క్యాన్సిలేషన్, 3 1 3 1 3, 3 4 12. సో ఇప్పుడు ఏమొచ్చిందండి, 14 2 28 × 26 సార్, 28 × 26 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీన్ని 28 × 26 ఎట్లా చేస్తాం అనేది కావాలి సార్. 28 26, 8 6 48, 4 12 16, 12 16, 28 4, 32 3, 4 3 7. సో 7 2 8 వచ్చింది సార్. 7 to 8 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ జస్ట్ ఎ మినిట్, 7 to 8 ఆఫ్టర్ దట్ 10 ఈజ్ ఆల్సో దేర్ × 10 కదా. సో 7 to 8 0 ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నన్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్.